తెలంగాణలో కేసీఆర్ సర్కార్ ఎనభై వేలకు పైగా ప్రభుత్వ ఉద్యోగాలు ప్రకటించి ఇప్పటికే కొన్నింటికి నోటిఫికేషన్లు ఇవ్వడంతో నిరుద్యోగులు ఎలాగైనా గవర్నమెంట్ జాబ్ కొట్టాలని కసిగా ఉన్నారు ఇన్నాళ్లు నోటిఫికేషన్ కోసం ఎదురు చూసిన అభ్యర్థులు ఇప్పుడు పుస్తకాలతో కుస్తీ పడుతున్నారు దీంతో హైదరాబాద్ లోని లైబ్రరీలు కోచింగ్ సెంటర్స్ స్టూడెంట్స్ తో అందిస్తారు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఒకేసారి ఎనభై వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్లు జారీ చేయడంతో నిరుద్యోగులందరూ కూడా పుస్తకాలతో కుస్తి ఉన్నారు హైదరాబాద్ నగరంలో ఉన్న అన్ని కోచింగ్ సెంటర్లు నిరుద్యోగులతో క్రికెట్లు ఆడుతున్న పరిస్థితి కనిపిస్తుంది ప్రస్తుతం మనం దిల్సు నగర్లో చూస్తున్నాం హైదరాబాద్ నగరంలో దిల్సుఖ్ నగర్ అశోక్ నగర్ తదితర ప్రాంతాల్లో ఉన్న కోచింగ్ సెంటర్లు జనాలతో క్రికెట్లు ఆడిపోతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది పూర్తిగా కోచింగ్ తీసుకునేందుకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నలుమూల నుంచి కూడా హైదరాబాద్ నగరానికి నిరుద్యోగందరూ కూడా తరలి వచ్చిన పరిస్థితి కనిపిస్తుంది ఆదివారం కావడంతో గ్రాండ్ టెస్ట్లతో పూర్తిగా ఎక్కడికక్కడ నిరుద్యోగులందరూ కూడా ఎగ్జామ్ ఎగ్జామ్స్ రాస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది ప్రస్తుతం మనం దిల్సునగర్లో చూస్తున్నాం ఇక్కడ కోచింగ్ సెంటర్లో ఎగ్ గ్రాండ్ టెస్ట్ పెట్టడంతో వేలాది మంది నిరుద్యోగులందరూ వచ్చి ఇక్కడ ఎగ్జామ్ రాస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది అయితే పోలీసు ఉద్యోగాలకు సంబంధించి పదిహేడు వేల ఐదు వందల ఉద్యోగాలు ఎస్ఐ కానిస్టేబుల్కి సంబంధించి నోటిఫికేషన్ విడుదల కావడంతో దాదాపు పదమూడు లక్షల మంది నిరుద్యోగులందరూ కూడా అప్లికేషన్ పెట్టుకున్నారు వాళ్ళందరూ కూడా పుస్తకాలతో కుస్తీ పడుతూ కోచింగ్ తీసుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది ఉదయం సాయంత్రం గ్రౌండ్కి వెళ్తూ అలాగే ఎగ్జామ్స్ రాస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది ఎక్కడ చూసినా కూడా కోచింగ్ సెంటర్లలో జనాలతో కిటికీలు ఆడుతున్నాయి ప్రస్తుతం మనం దిల్షనాలో చూస్తున్నాం అపార్ట్మెంట్ మొత్తం కింద సెల్లార్ నుంచి మొదలు పెడితే పై వరకు అంతా కూడా నిరుద్యోగులందరూ కూడా కోచింగ్ తీసుకుంటూ ఎగ్జామ్స్ రాస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తోంది హైదరాబాద్ నగరంలో ఒకవైపు లైబ్రరీలు కానీ అలాగే కోచింగ్ సెంటర్లు కానీ నిరుద్యోగులతో కిటికెట్లు ఆడుతున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది ఇక్కడ మనతో మాట్లాడడానికి హైదరాబాద్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పోలీస్ డైరెక్టర్ వెంకటరెడ్డి ఉన్నారు చెప్పండి సార్ ఏంటి ఇంత జనాలు రావడం కానీ మేము గత ఇరవై సంవత్సరాల నుంచి ఎన్నో వేల మందిని ఎస్ఐ కానిస్టేబుల్గా తీర్చిదిద్దిన ఘనత మా హెచ్ఐపికి ఉంది ఆ నాలుగేళ్ళు అయింది కనుక వేల మంది పదమూడు లక్షల మంది అంటే జోక్ కాదండి ఒక పోస్టుకి వే వందల సంఖ్యకు వచ్చింది ఒక్కొక్కరికి కనుక చాలామంది అప్లై చేశారు కానీ అందులో మంచిగా ప్రిపేర్ అయ్యే వాళ్ళు కొద్దిమంది ఉంటారు మంచి బుక్స్ ఫాలో అయ్యేవాళ్ళు మంచి ఎగ్జామ్స్ ఫాలో అయ్యేవాళ్ళు మంచి కోచింగ్ తీసుకొని మంచిగా ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఉంటారు అలాంటి ప్లాన్ చేసుకున్న వాళ్ళు కానీ ఎగ్జామ్స్కి భయపడి ఎగ్జామ్స్ రాయని వాళ్ళకు కూడా చాలా కష్టమవుతుందండి ఇన్ టైంలో ఎగ్జామ్స్ అటెండ్ చేసుకొని ఉంటే ఎంతో యూజ్ అవుతుంటుంది చాలా మంది బుక్స్ వేసుకొని చదివేసి నాకు ఇదైంది అదైంది అంటారు మనం ప్లానే చేయకుండా ఏదైనా చేసినట్టు ఉంటే ఎలా ఉంటుంది ఒక హండ్రెడ్ మీటర్స్ రన్నింగ్ ప్రాక్టీస్ లేకుండా ఒక సిక్స్టీన్ హండ్రెడ్ మీటర్స్ ప్రాక్టీస్ లేకుండా ఆ రోజే పోయి చేయాలంటే కాదు కనుక ఎప్పుడైనా సరే సబ్జెక్ట్ ఎంత ప్రిపేర్ అయినా వారానికి ఒకటి రెండు మూడు ఎగ్జామ్స్ రాయాలి మా పిల్లలకి ఇప్పుడు ప్రిలిమ్స్కి చూడండి లాస్ట్ మంత్ మొత్తం డైలీ ఎగ్జామ్స్ సిస్టమ్ ఉంటుంది హెచ్ఐపి స్టూడెంట్స్కి ఎందుకంటే ఈ గ్రాంటెస్ట్ ఉందంటే నా పిల్లలకు మెయిన్ ఎగ్జామ్స్ డైలీ పెడితే వాళ్ళని ఆపడానికి ఎవరు వచ్చినా దేవుడు తప్ప మానవ మాత్రుడు ఆపలేకుండా తయారు చేస్తాను అది ఎక్కడున్నా ఏడున్నా సరే హెచ్ఐపి అంటే వాళ్ళ జీవితాంతం వాళ్ళ గుండెల్లో ఉండిపోయేటట్టుగా తయారు చేస్తాను హెచ్ఐపి లక్షణం అదే అండి మా ఇరవై ఏళ్ళు మా సర్వీస్లో మా పిల్లలు కూడా మాకు మేము మా పిల్లల్ని ప్రేరేపించింది కూడా దాని గురించే అండి చాలా ఫస్ట్ అనుకున్నా నేను ఏమిటంటే నేను జాబ్ కొడతానో కొట్టానో ఎంత టఫ్ ఉంటుందో పేపర్ అనే ఒక ఉద్దేశంతోనే భయపడినా కానీ ఇక్కడ వచ్చిన తర్వాత ఈ ఇన్స్టిట్యూట్కి వచ్చిన తర్వాత వన్ వీక్ ఒకసారి ఎగ్జామ్స్ పెడుతున్నారు పెట్టిన దాన్ని బట్టి నేను ఏదేమైనా జాబ్ కొడతా అని ఒక ఉద్దేశంతోనే ఉన్నాను నాకు ఏం రాదని అనుకునే ఇక్కడికి వచ్చినాక రాస్తుంటే నేను ఈ సబ్జెక్ట్ వీక్ ఉన్నా ఈ సబ్జెక్ట్లో ఇన్ని మార్క్స్ తెచ్చుకోవాలి నెక్స్ట్ సబ్జెక్టులో మార్క్స్ ఇచ్చే బట్టి ప్రతి సబ్జెక్ట్ ఇంప్రూవ్ అయికుంటే ఇప్పుడు సబ్జెక్ట్ ఇంప్రూవ్ అయిన ఈ సమస్య వల్లనే నేను అక్కడ తీసుకునేది ఒక ఎత్తు అయితే ఇక్కడ నేర్చుకునేది చాలా ఉంది నాకు ఈసారి ఖచ్చితంగా నేను ఎస్ఐ కొడతాను అది మిస్ అయిన నేను గ్రూప్స్ నా టార్గెట్ గ్రూప్ టూ అది మిస్ అయిన ఖచ్చితంగా ఎస్ఐ నా టార్గెట్ నేను ఏమనుకున్నాను అంటే ఎస్ ఏ పేపర్ చాలా టఫ్ ఉంటుందేమో మన వల్ల కాదేమో అనుకున్నాను కానీ ఇంకా డైరెక్టర్ సార్ గారు చెప్పిన మాటలు కానీ తను ఇచ్చే ఇన్స్పిరేషన్ కానీ చాలా మందికి చాలా యూజ్ అవుతుంది అండ్ ద పేపర్ మోడల్ కానీ ఆ పేపర్ని చూసాక నాకు ఒక హోప్ వచ్చింది ఏంటంటే ఎవరైనా సరే నార్మల్ స్టూడెంట్ అయినా సరే పేపర్ని క్రాక్ చేయొచ్చు ఎందుకంటే ద క్వాలిటీ ఆఫ్ ద పేపర్ అంత ఉంది వీక్లీ కండక్ట్ చేసే పేపర్ని చూసి అనాలిసిస్ చేసినా కూడా చాలు మనం ఈ పేపర్ని క్లియర్ చేయొచ్చు అన్న హోప్ అయితే కలిగింది థ్యాంక్ యూ ఫర్ ద డైరెక్టర్ సార్ అండ్ ఈ హెల్ప్ చెప్పి ఇన్స్టిట్యూట్కి అయితే నేను ఎప్పుడైతే రుణపడే ఉంటాను లాస్ట్ టూ టైమ్స్ వితౌట్ కోచింగ్ తోటి జాబ్ రాలేకపోయింది మా అన్నని అడిగితే అన్న నేను హెచ్ఐపీలో హెచ్ఐపి కోచింగ్ తీసుకున్నా అంటే హెచ్ఐపీకి వెళ్ళు హెచ్ఐపిలో కన్ఫామ్ జాబ్ వస్తుంది అని చెప్పారు కన్ఫామ్ నేను ప్రతి ఇప్పుడు నేను వచ్చి ఫోర్ ఫోర్త్ సండే అవుతుంది ప్రతి సండేకి నా మార్క్స్ సెవెంటీ ఎయిటీ అట్లా వస్తున్నాయి కాబట్టి ఎలాగైనా నేను ఎస్ఐ జాబ్ కొట్టాలని ధీమా వ్యక్తం చేస్తున్నాను పదిహేడు వేల ఐదు వందల కానిస్టేబుల్ అలాగే ఎస్ఐ ఉద్యోగులకు సంబంధించి పోలీస్ నిమ నియామకాలకు సంబంధించి పదమూడు లక్షల మంది అభ్యర్థులు బరిలో ఉన్నారంటే పరిస్థితి ఏ రేంజ్లో ఉందో కాంపిటీషన్ ఏ రేంజ్లో అర్థం చేసుకోవచ్చు దీంతో అందరూ కూడా కుస్తీ కుస్తీపడుతూ ఈసారి జాబ్ కొట్టాలన్న కృతజ్ఞత ఉన్న పరిస్థితి కనిపిస్తుంది కెమెరా రాజ్కుమార్తో సత్యనారాయణ టీవీ ఫైవ్ హైదరాబాద్